2019లో అనుకోకుండా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడితే తెలంగాణలో మంత్రి పదవి వస్తుందని ఖచ్చితంగా మీరు భావిస్తున్నారా? అప్పుడుండే పరిస్థితులు, అప్పుడుండేటువంటి ముందు ఎమ్మెల్యేలు కావాలా, ఎమ్మెల్యేలు అయినాక పరిస్థితులను బట్టి ఈక్వేషన్ను బట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మంత్రి కావాలని ఆకాంక్ష ఉందా లేదా? ఎందుకుండదు, తప్పకుండా ఉంటుంది. మంత్రి కావాలని ఉంటుంది. ఏ రాజకీయ నాయకునికి ఎంత అవకాశం ఉంటే అంతవరకు పోవాలనే ఉంటుంది. ఎవరికి ఉండదు? మీరు పోటీ చేస్తే మీకుండదా? లేకపోతే మీకు అవకాశం వస్తే మీరు వదిలిపెడతారా? చాలామంది మీలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు, మంత్రులు అయినారు. ఇలాంటి మాలాంటి నేను చాలామందిని చూశాను, ఎమ్మెల్యేలు చాలామంది అయినారు, మీ రిపోర్టర్స్ కూడా. మీరు కూడా అవుతారో ఏమో తెలియదు. మంత్రి అవకాశం వస్తే ఏ మంత్రి కావాలని మీకు ఆశ? లాభసాటిగా ఉండే మంత్రి కావాలనుకుంటారా? ప్రజాసేవకు అవసరం వచ్చేటువంటి పోర్ట్ఫోలియో కావాలనుకుంటా నేను. ఆ పోర్ట్ఫోలియో ఏది? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రజలలో నిండుగా ప్రజల మధ్యలో ఉండేటువంటి పోర్ట్ఫోలియో కావాలనుకుంటా. ఏదన్నా నాకు అలాంటి అవకాశం వస్తే అనుకుంటా, కానీ అది నా చేతులు ఏముండదు. మంత్రి కావడం కానీ పోర్ట్ఫోలియోలు ఇచ్చడు కానీ అది ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళ చేతిలో పని అది. ఇవన్నీ మాకు సిస్టమ్ తెలుసు, ఇక దాని గురించి మాట్లాడి లాభం లేదు. ఏదో మాట్లాడడం కోసం అక్కడ వస్తాయి ఇవన్నీ. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది? కేసీఆర్ గారి పాలన మాటలకే పరిమితమైందని కొంతవరకు చెప్పినా, కొంత గ్రాస్ రూట్లో కొంత వర్క్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే అది కూడా నేను చెప్తా. ఎవరైతే ఎమ్మెల్యేలు చాలా స్ట్రాంగ్గా గట్టిగా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు పోరాటం చేస్తుండ్రో వాళ్ళ దగ్గర జరుగుతుంది. ఎందుకంటే మరి వేల కోట్లు ఎక్కడ పోతున్నాయి అనేటువంటి క్వశ్చన్ మీరు అడుగుతారు నన్ను. అందుకే నేను మొదలే చెప్తున్నా, నాకు సబ్జెక్టు తెలుసు కాబట్టి. ప్రభుత్వంలో అన్ని డిపార్ట్మెంట్లకు R&B కానీ, పంచాయతీరాజ్ కానీ, మున్సిపాలిటీ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, రకరకాల హౌజింగ్ కానీ, ఇలాంటి పద్ధతులు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు రకరకాల పద్ధతులు ఉంటాయి. ఎవరిని దమ్ముంటే వాని కాన్స్టిట్యూన్సీకి తీసుకెళ్ళి అభివృద్ధి చేసుకుంటున్నారు. ఎవరిని దమ్ము లేనివాడు ఉంటే వాడు ఏదో రొటీన్గా అంటే జిల్లాకి ఇచ్చేస్తారు, ఆ జిల్లాకు వచ్చినాక ఆ కాన్స్టిట్యూన్సీకి ఇచ్చేస్తారు, అయిపోతుంది, బడ్జెట్ అయిపోతుంది. ఇప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అలాగే ఉన్నాయా? అలా నీకు అన్ని నియోజకవర్గాలకు వచ్చినంత ఉన్నాయా? లేకపోతే ఈటెల రాజేందర్ గారు మంత్రుల్లో చాలామంది మంత్రులు అందరూ కూడా చెప్పొచ్చు, ఎవరు గట్టిగా ఉంటే, ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నారో గట్టిగా చాలా స్ట్రాంగ్ మంత్రులు, లేకపోతే ముఖ్యమంత్రులే కావాల్సిన పని లేదు. ఎవరైతే సబ్జెక్టు తెలిసి స్ట్రాంగ్గా పోరాడి ప్రజల కోసం ఫండ్స్ తీసుకెళ్తుండ్రో వాళ్ళ దగ్గర అభివృద్ధి జరుగుతుంది. అందులో 110 సీట్లు మేమే గెలుస్తామని అందుకే చెప్తలేను కదా నేను. ఇప్పుడు గెలవడానికి అభివృద్ధి అనుకోవడం కూడా పూర్తి కరెక్ట్ కాదు. ఎందుకంటే 294 సీట్లు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా ఒంటి చేతి మీద ఆయన టికెట్లు ఇచ్చేశాడు. ఆయన చాలా బ్రహ్మాండంగా ఈరోజు కేసీఆర్ కంటే ఎక్కువ మీడియా కానీ ప్రెస్ కానీ బ్రహ్మాండంగా అందరూ ప్రజలలో బాగా ఫోకస్ చేసినారు. మేము ఎన్ని గెలిచామండి? 153 సీట్లు గెలిచాం, అంటే 50%కి వచ్చాం. ఇప్పుడు అంతకంటే ఫోకస్ కేసీఆర్ గారు ఏం చేస్తలేరు. ఎవరైనా ప్రాజెక్టులను లేకపోతే అన్ని రకరకాలుగా ఇవన్నీ ఉన్నాయి. ఒకదానికొకటి ఒక్క అభివృద్ధి మీదనే గెలుస్తామనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అయితే మన ప్రజలు ఓట్లేసిన ప్రజల కోసం ఎవరైతే బ్రహ్మాండంగా నిధులు తీసుకుపోయి చేయగలుగుతున్నారో వాళ్ళు గెలవడానికే అవకాశం ఉంటుంది. రొటీన్గా వచ్చే డబ్బులు అన్నీ నేను హైవేలు వేస్తే కూడా అక్కడ ఉండే కొంతమంది నేనే తెచ్చేసినంటే అది వాళ్ళ కోటలో వేసుకుంటే ఎవరు నమ్మడు దాన్ని. ఈరోజు కూడా గ్రామాలలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మంచినీటి వ్యవస్థ అయితే ఇంటింటికి నీళ్ళు లేకపోతే నేను అడుగన్నాడు, మరి ఇస్తారో ఏమో తెలియదు నాకు కానీ,
శానిటేషన్ లేదు, అక్కడ ఉండే పరిస్థితులు వేరు. మేము గ్రాస్ రూట్లో వెళ్తాం కాబట్టి చెప్తున్నా నేను. ఇప్పుడు చేసేటోని బట్టి ఉంటుందండి. చాలామంది, కొంతమంది బాగా బ్రహ్మాండంగా చేయించుకోగలిగే వాళ్ళు కూడా ఉన్నారు. మనం లేదు అనడానికి కూడా లేదు. అందుకే నేను చెప్పాను.